ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో సుధామయ్య గత స్మృతులు ఆగిపోయాయి. పచ్చినవాడు హరిపాద భట్టాచార్య. నాలుక కింద ఉంచుకున్న నిఫీ కార్డ్ మాత్రం సుధామయ్య ఛాతి నొప్పిని కాస్త తగ్గించింది. అందుచేత అతడు లేచి తన స్నేహితుడికి ఆహ్వానం పలకగలిగాడు. ఏం ఒంట్లో బాగాలేదా? చాలా బలహీనంగా కనిపిస్తున్నావు, ప్రశ్నించాడు హరిపాద. అవును హరిపాద, కొంతకాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు, ఈలోగా బ్లడ్ ప్రెషర్ కూడా చూపించుకోలేదు, అన్నాడు సుధామయ్య. అరే, ఈ విషయం నాకు ముందుగా తెలిస్తే నా బీపీ పరికరాన్ని తీసుకొచ్చేవాణ్ణి కదా. పరిస్థితి ఇలా ఉంటే సురంజన్ బయటికెళ్ళాడు. మాకు ఎంత ఆందోళనగా ఉందో తెలుసా? అది సరే కానీ నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? అడ్డదారిలో వచ్చా, మెయిన్ రోడ్ తప్పించి. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. చివరికి హరిపాద తాను కప్పుకున్న శాల్వాను తీసివేస్తూ అన్నాడు, ఈరోజు ఢాకాలో బాబ్రీ మసీదు విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి, అదే సమయంలో శాంతియాత్రలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు మత సామరస్యానికి పిలుపునిచ్చాయి. ప్రశాంతంగా ఉండమని పార్లమెంటు నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మత సామరస్యానికి విఘాతం కలగకూడదని షేక్ హసీనా ఒక రేడియో సందేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 236 మంది భారతదేశంలో జరిగిన అల్లర్లలో చనిపోయారు. 40 పట్టణాల్లో నిషేధాజ్ఞలు విధించారు. మతతత్వ పార్టీలను నిషేధించారు. ప్రధానమంత్రి నరసింహారావు బాబ్రీ మసీద్ను పునర్నిర్మిస్తామని వాగ్దానం కూడా చేశారు. హరిపాద గంభీరంగా కూర్చున్నాడు. ఏం చేయాలో నిర్ణయించుకున్నావా? ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? ఇంకా ఇక్కడే ఉండాలనుకోవడం క్షేమం కాదని నేను అనుకుంటున్నాను. మాణిక్గంజ్లోని మా అత్తవారింటికి వెళ్దామా అని ఆలోచించాను, కానీ ఈరోజు సాయంకాలం మా బావమర్ది వచ్చాడు. మాణిక్గంజ్లోనూ పోలీస్ స్టేషన్ ఏరియాలోనూ 100 కంటే ఎక్కువ ఇళ్లను లూటీ చేశారట, తగలపెట్టారట, 25 దేవాలయాలను బూడిద చేశారట. బోగ్జారి అన్న గ్రామంలో హిందువుల ఇళ్లన్నింటినీ తగలబెట్టారట. అర్ధరాత్రి పూట దెబెన్ షోరి ఇంట్లోకి జొరబడి అతని కూతురు సరస్వతిని బయటికి లాగి చేర్చారట. ఏమిటి, మీరు చెబుతున్నది నిజమేనా? అన్నాడు సుధామయ్య అదిరిపడి భయంగా. మీ అమ్మాయి ఏది? అన్నాడు హరిపాద. ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళింది. అది ముస్లిం స్నేహితుని ఇల్లేనా? అవును, అలాగైతే పర్వాలేదు, బరువు దిగినట్టుగా నిట్టూరుస్తూ. హరిపాద ఇంటికొచ్చిన వార్తతో కిరణ్మయి ఆమె భర్తలాగే చలించిపోయింది. కానీ అతడు మాయ చేసిన పని గురించి వెలుబుచ్చిన అభిప్రాయంతో కాస్త ఊరట పొందింది. సుధామయ్య కళ్ళజోడు తీసి శుభ్రంగా తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు. ఇది అల్లర్లు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతం. మమేన్ సింగ్లో మనం ఇంతవరకు అల్లర్లు ఎరగం అన్నట్టు మమేన్ సింగ్లో అల్లర్లను గురించి నీకేమైనా తెలుసా? అన్నాడు సుధామయ్య. తెలుసు, ఫూల్పూర్ జిల్లాలోని బతోడి గ్రామంలో 2 దేవాలయాలను, ఒక భజన మందిరాన్ని, ఒక ఖాళీ దేవాలయాన్ని ధ్వంసం చేశారట, అన్నాడు హరిపాద. కిరణ్మయి ఏమో అనబోయింది. ఈలోగా మళ్ళీ హరిపాద అన్నాడు, నార్త్ బ్రూక్ హాల్ రోడ్లోని ఒక పూజా కార్యాలయాన్ని, జమీందారు గారి భవనంలోని కాళీమాత విగ్రహాన్ని, దేవాలయాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేశారట. ఈరోజు శాంతినగర్లోని జల్ ఖబర్ శతరూప్ స్టోర్స్ అన్న మిఠాయి దుకాణాన్ని పూర్తిగా తగలబెట్టేశారట. కుష్టియాలో అర్ధరాత్రి పూట జమాత్ శిబిర్ సంస్థకు చెందిన వాళ్ళు 6 దేవాలయాల మీద దాడి చేశారట. ఇవి కాకుండా చిట్టగాంగ్, సిల్హెట్, బోలా, షేర్పూర్, కాక్స్ బజార్, నౌకాలి పట్టణాల్లో జరుగుతున్న గురించి వాటిని గురించి వింటే కాస్త భయంగా ఉంది. దేని గురించి భయం? అన్నాడు సుధామయ్య. వలస గురించి. లేదు లేదు, ఈ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరగవు, సామూహికంగా వలసపోవడం కూడా జరగదు. దాదా 1990లో ఏం జరిగిందో మర్చిపోయావా, లేక నీకేం అపకారం జరగలేదా? ఓ, అదంతా ఎర్షాద్ ప్రభుత్వం ఆడిన నాటకం. భలే వాడివి దాదా, బంగ్లాదేశ్ ప్రభుత్వం వారి రికార్డులు ఒకసారి చూడకూడదు. ఈసారి వలస మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నాటకం ఆడినంత మాత్రాన ప్రజలు పుట్టిన గడ్డను వదిలి పారిపోరు. పుట్టిన గడ్డ మట్టి అప్పుడప్పుడు మార్చడానికి పూలకుండీలోని మట్టి వంటిది కాదు. లేదు దాదా, నాకు చాలా భయంగా ఉంది. నా కొడుకు ఒకడు కలకత్తాలో చదువుకుంటున్నాడు, కానీ ఎదిగిన నా కూతుళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. వారిని గురించి ఆలోచిస్తూ రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నాను. నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. అకస్మాత్తుగా కోపం వచ్చింది సుధామయ్యకి. కళ్ళజోడును విసురుగా చేతిలోకి తీసుకుంటూ గట్టిగా అరిచాడు, హరిపాద నీకు పిచ్చి పట్టిందా?
అలాంటి మాటలు ఇంకెప్పుడు అనకు అన్నాడు. నువ్వేమంటావో నాకు తెలుసు. కావలసినంత డబ్బు సంపాదించుకుంటూ హాయిగానే ఉన్నానంటావు. సొంత ఇల్లు వగైరా అంతే కదూ. కారణం అది కాదు హరిపాద. ఇది డబ్బుకు అవకాశాలకు సంబంధించిన ప్రశ్న కాదు. కావలసినంత సంపాదన లేకపోయినా సరే దేశాన్ని విడిచిపోవడం ధర్మం కాదు కదూ. నా సంగతి చూడు, నేను రిటైర్ అయినవాణ్ణి. నాకు సంపాదన కూడా అంతగా లేదు. నా కొడుక్కు కూడా సంపాదన లేదు. నా మెడికల్ ప్రాక్టీస్ మీద వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఎలాగో బండిలాగుతున్నాను. ఈ మధ్య నా వద్దకు రోగులు దాదాపుగా రావడం లేదు. కాబట్టి నేను నా దేశాన్ని వదిలి పారిపోతానా? దేశాన్ని వదిలి పారిపోయే వాళ్ళు మానవులు కారు. ఈ దేశం పరిస్థితి ఎలాగైనా ఉండని. ఒక సంగతి గుర్తుంచుకో, బెంగాలీలు అనాగరిక జాతి వారు కారు. ఇప్పుడు కొద్దిగా అల్లర్లున్న మాట వాస్తవమే, కానీ అన్నీ సర్దుకుంటాయి. రెండు దేశాలు ఒకదాని సరసన మరొకటి ఉన్నప్పుడు ఒక దేశంలో చెలరేగిన మంటలు మరొక దేశానికి కొద్దిగానైనా వ్యాపించక తప్పదు. ఒక విషయం గుర్తించుకో హరిపాద, 1964లో అల్లర్లు ప్రారంభించింది బెంగాలీ ముస్లింలు కారు, బిహారీలు. శాల్వాను గట్టిగా కప్పుకుంటూ హరిపాద అన్నాడు. ఈ శాల్వాను ఇంత గట్టిగా ఎందుకు కప్పుకుంటున్నానో తెలుసా దాదా? బిహారీలకు భయపడి కాదు, నీ ముస్లిం సోదరులకు భయపడే. ఈ మాట పూర్తి చేసి హరిపాద నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అంధకారంలోకి. కిరణ్మయి తలుపు కొద్దిగా తెరిచి సురంజన్ జాడ ఏమైనా తెలుస్తుందేమోనని చూసింది. క్షణక్షణానికి ఆవిడకు ఆందోళన పెరిగిపోతోంది. కానీ చెప్పిన మాట వినకుండా వెళ్ళిన కొడుకు జాడ మాత్రం కనిపించలేదు. ఇంటి ముందు నుంచి మాటిమాటికి ఊరేగింపులు వెళ్తున్నాయి. అల్లా పేరుతో నినాదాలు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని లేకుంటే సహించేది లేదని వాళ్ళు కేకలు వేస్తున్నారు. రాత్రి ఆలస్యంగా సురంజన్ తిరిగి వచ్చాడు. అతడు చాలా అలసిపోయాడు. అతని కాళ్ళు అలసడితో తడబడుతున్నాయి. అతడు తనకు భోజనం అక్కర్లేదని తన చెల్లితో చెప్పాడు. సురంజన్ దీపం మార్పి పడుకున్నాడు, కానీ నిద్ర పట్టలేదు. పడక మీద అటూ ఇటూ పొరలాడాడు. అతని మనసు గతంలోకి వెళ్ళింది. కొంతకాలం క్రితం అతడు ఏకత అన్న పత్రికకు విలేకరిగా పనిచేశాడు. పత్రికా రచయిత అతని అనుభవం అతనికి తన భావాలను ఒక క్రమంలో అమర్చుకోవడానికి నేర్పింది. అంతేకాకుండా దేశంలో ఏం జరుగుతూ ఉన్నదో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. జాతీయవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం అన్న నాలుగు సూత్రాల ఆధారంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. స్వాతంత్ర్యం కోసం ఆ దేశం సుదీర్ఘంగా కఠినంగా పోరాడింది. 1952లో జరిగిన భాషో పోరాటంతో ప్రారంభిస్తే స్వాతంత్ర పోరాటం సుదీర్ఘమైంది మాత్రమే కాదు, ఎంతో కఠినమైంది కూడా. కానీ మొత్తం మీద స్వాతంత్రం వచ్చింది. ఈలోగా మతతత్వం, మత దురభిమానం అన్న రుగ్మతలు ఓడిపోయాయి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన అభివృద్ధి నిరోధకులకు రాజ్యాధికారం వచ్చింది. వాళ్ళు రాజ్యాంగ చట్టం స్వరూపాన్నే మార్చేశారు. స్వాతంత్ర పోరాట కాలంలో అందరూ తిరస్కరించిన మతతత్వానికి, మత దురహంకారానికి ప్రాణం పోశారు. మతాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించారు. అధిక సంఖ్యాక ప్రజలు ఇస్లాం నిబంధనల్ని అంగీకరించేలా ఒత్తిడి చేశారు. అలా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఇస్లాం బంగ్లాదేశ్లో జాతీయ మతం అయిపోయింది. దీని ఫలితంగా మతతత్వము, మత దురభిమానము ఎవరూ నిరోధించలేనంతగా పెరిగిపోయాయి. తన దేశంలో మతతత్వము, మత దురహంకారము చేసిన అపకారాల పట్టికను నెమరు వేసుకోగలిగాడు సురంజన్. కోమిల్లా జిల్లాలోని దౌకండి ఉపజిల్లాలోని సబాహా అన్న గ్రామంలో 1979 ఫిబ్రవరి 8వ తేదీ దాదాపు 400 మంది పరిసర గ్రామాలకు చెందిన జనం అక్కడ నివసిస్తున్న హిందూ సన్యాసుల బృందం మీద దాడి చేశారు. ప్రభుత్వం ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించింది. ఇస్లామిక్ దేశంలో ఉండాలంటే మీరు ఇస్లాంను స్వీకరించాలి, ఇస్లాంను స్వీకరించడం ఇష్టం లేకుంటే మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి అని కేకలు పెడుతూ వాళ్ళు దాడి చేశారు. తమ ఇళ్లను, దేవాలయాలను వాళ్ళు దోపిడీ చేస్తుంటే ఆ సాధువులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళలో చాలామందిని బందీలుగా పట్టుకొని తీసుకెళ్లడం కూడా జరిగింది. వాళ్ళలో కొందరు ఇంటికి తిరిగి రాలేదు కూడా. స్త్రీలను దారుణంగా చేర్చారు, హింసించారు. దాడికి గురైన వారిలో కొందరు పూర్తిగా కోలుకోలేకపోయారు. నర్సిన్ జిల్లాలోని శివపూర్ ఉపజిల్లాలోని అభిద్యా అన్న గ్రామంలో నృపేంద్ర కుమార్ సేన్ గుప్తాను, అతని భార్య అనీమా సేన్ గుప్తాను ఒక న్యాయవాది ఇంట్లో బంధించారు.
8.75 బిగాల పొలాన్ని వాళ్ల చేత బలవంతంగా రాయించుకున్నారు. ఆ ఆస్తిని మరెవరి పేరునో రిజిస్టర్ చేయించారు. 1979 మార్చి 27వ తేదీ అనీమా సేన్ గుప్తా తన్ను కొంతమంది వేధిస్తున్నారని చెబుతూ నర్సిండి పోలీస్ సూపరింటెంట్కు రాతమూలకంగా ఫిర్యాదు చేసింది. నిందితులెవరో తెలిసినా చుట్టుపక్కల వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పడానికి రాలేదు. అనీమాను పోలీసులు కస్టడీలోకి తీసుకొని 4 రోజులు వేధించి వదిలిపెట్టారు. అదే సంవత్సరం మే 27న ఫిరోజ్పూర్ జిల్లాలోని కౌఖాలి ఉపజిల్లాలోని బౌలాకందా గ్రామంలో 10-12 మంది ఆయుధాలు ధరించి హలదార్ కుటుంబాల మీద దాడి చేశారు. ఇంటిని నేలమట్టం చేశారు. దేవాలయాన్ని ధ్వంసం చేశారు. వాళ్ళు హిందువులను అందరినీ చంపేయాలని, దేవాలయాలను కూలదూసి మసీదులుగా మార్చేయాలని కేకలు వేశారు. హిందువులందరూ తక్షణం దేశం వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరికలు చేశారు. చిట్టగాంగ్ జిల్లాలోని గోస్చి గ్రామంలో మే 9వ తేదీన సుమారు 150 మంది ముస్లింలు వైద్యగారి ఇంట్లో జొరబడి బాంబులు పెట్టి దాన్ని పేల్చివేసి చాలా భాగాన్ని బూడిదపాలు చేశారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని స్వరూప్ కత్తికి చెందిన అత్ఘర్ అన్న గ్రామంలో జూన్ 16వ తేదీ 10-12 మంది పోలీసులు గౌరాంగ మండల్, నాగేంద్ర మండల్, అమూల్య మండల్, సుబోధ మండల్, సుధీర్ మండల్, హీరేంద్రనాథ్ మండల్, జహార్ గేవ్రీ మొత్తం 16 మంది హిందువుల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత వీళ్ళందరినీ గౌరాంగ మండల్ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ముంగిట్లో చావబాదారు. గౌరాంగ మండల్ భార్య బేను వాళ్ళను ఆపపోతే పోలీసులు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి వరుసగా మానభంగం చేశారు. ఆ కుటుంబంలోని ఇతర స్త్రీలు ఆవిడను కాపాడబోతే అందరినీ హింసించారు. సనాతన్ మండల్ కూతురు రీనాను కూడా మానభంగం చేశారు. తర్వాత ఆవిడను ఎత్తుకుపోయారు. ఇంతవరకు ఆవిడ జాడ తెలియలేదు. జూన్ 18న ఫిరోజ్పూర్ జిల్లాలోని చాంద్ కతి అన్న గ్రామంలో 3 పోలీసులు స్థానిక వాచ్మెన్తోనూ మరికొందరు సాయుధులైన రౌడీలతోనూ కలిసి హిందువుల కోసం ఆ ప్రాంతాన్నంతా గాలించారు. దొరికిన హిందువులకు వాళ్ళు వీలైనంత త్వరగా దేశాన్ని వదిలి పారిపోవాలని హెచ్చరిక జారీ చేశారు. దులాల్ కృష్ణ మండల్లోనూ మరికొంతమంది హిందువులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని నానా బాధలు పెట్టారు. ఆ తర్వాత 8,000 మంది నుంచి 10,000 టాకాల జామీను పుచ్చుకొని వాళ్ళను వదిలిపెట్టారు. అందుచేత చాలామంది హిందువులు దేశాన్ని వదిలి పారిపోయారు. ఖుల్నా జిల్లాలోని గజీర్షాత్ యూనియన్లోని 12 గ్రామాల్లో హిందువుల్ని బాధలు పెడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ముల్లా జలాలుద్దీన్ మనుషులు హిందువుల్ని వ్యవసాయం చేసుకొనివ్వడం లేదు. వాళ్ళ పంటల్ని దోచుకుంటున్నారు, పశువుల్ని తోలుకుపోతున్నారు, వాళ్ళ దుకాణాల్ని లూటీ చేశారు. బరిసాల్ జిల్లాలోని దుర్గాపూర్ గ్రామంలో డిసెంబర్ 10వ తేదీన అబ్దస్ సోబాహర్ భయ్యా గులాం హుసేన్ ఆయుధాలు తీసుకొని రాజేంద్రనాథ్ దాస్ ఇంట్లోకి జొరపడ్డారు. వీరిద్దరికీ భూమికి సంబంధించిన తగాద ఉండేది. మొదట రాజేంద్ర ప్రసాద్ను అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారాన్ని నగల్ని దోచుకొని ఇంటికి నిప్పు పెట్టారు. వారి పూజామందిరంలోని రాధాకృష్ణుల అష్టలోహ విగ్రహాన్ని తీసుకెళ్లొద్దని వారి కుటుంబ సభ్యులు చెబితే వారి దయాదాక్షిణ్యాలు లేకుండా కొట్టారు. దేశాన్ని వదిలి తక్షణం వెళ్ళకపోతే భయంకరమైన బాధలు పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసి వెళ్లారు. బగీర్హాత్ జిల్లాలోని తల్బూనియా గ్రామంలో ఆగస్టు 26వ తేదీ స్థానిక మత దురహంకారుల పలుకుబడి వల్ల కొంతమంది పోలీసులు లక్ష్మణ చంద్రసాల్ అన్న 80 ఏళ్ల వృద్ధుడి ఇంటి మీద దాడి చేసి అతని మనవడు వికాస్ చంద్రపాల్ను చావగొట్టారు. అతని కొడుకులు బిహార్ పాల్ను, రవీంద్రనాథ్ పాల్ను కూడా కొట్టారు. భార్య జోక్యం చేసుకోకపోతే ఆవిడను కొట్టారు. అందరినీ పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లి వాళ్ళ మీద కేసులు బనాయించి జైల్లో కుక్కారు. వాళ్లకు బెయిల్ కూడా ఇవ్వలేదు. స్వాతంత్రం రావడానికి ముందుగానే షోలాకురా గ్రామానికి చెందిన అబ్దుల్ హకీముల్లా లక్ష్మణ చంద్ర మరదల్ని మానభంగం చేశాడు. ఇతర కుటుంబ సభ్యుల్ని చావగొట్టాడు. అతన్ని అరెస్టు చేసి కేసు పెడితే శిక్ష పడింది. అతడు జైలు నుంచి తిరిగి వచ్చాక మరి 3 ముగ్గురితో కలిసి లక్ష్మణ చంద్ర మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళాడు. పోలీసుల సాయంతో అతడి కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకున్నాడు.
లక్ష్మణ్ చంద్ర కుటుంబం మీద జరిగిన దాడిని చూసి తమకు రక్షణ ఎంత మాత్రమూ లేదని అర్థం చేసుకున్న ఇతర హిందూ కుటుంబాలు దేశాన్ని వదిలి పారిపోయారు. గోపాల్గంజ్ జిల్లాలోని గోపాల్గంజ్, కొటారిపాడ, మక్సద్పూర్ మొదలైన ఊళ్ళల్లో హిందువుల ఇళ్లలో దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. వాళ్ళ ఆస్తుల్ని ఇతరులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయించారు. వాళ్ళ స్త్రీలను మానభంగం చేశారు. మొత్తం మీద వారిని సర్వనాశనం చేశారు. ఆ ప్రాంతంలోని దేవాలయాలు నేలమట్టమయ్యాయి. హిందువులను హింసించడానికి పోలీసులు బలగాలు దగ్గరుండి సహాయం చేశాయి. కొటాలిపార ఉపజిల్లాలోని మంద్రాలకిక్పూర్ గ్రామంలో ఆ ఉపజిల్లా చైర్మన్ అతని గుండాలను హిందూ స్త్రీల మీదకి ఉసగొల్పారు. ఇది పట్టపగలు జరిగింది. ఈ గుండాలు మోతేరిబారి, లకీర్పార్, గగన్ బజార్, కేజార్ బారి గ్రామాల మీద కూడా దాడి చేసి విచ్చలవిడిగా దోచుకున్నారు. తన ఆస్తులు వస్తువులు అమ్ముకున్నట్లుగా దొంగపత్రాల మీద సంతకాలు చేయించుకున్నారు. రక్షణ లేని హిందువులు దేశాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించారు. కొటాలి సారా సోనాలి బ్యాంకులో పనిచేసే శ్రీమతి భౌమిక్ మీద దాడి జరిగిన తర్వాత కందింగ్ గ్రామ్కు చెందిన మమత మధుల మీద అత్యాచారం తర్వాత ఈ వలస పెద్ద వెల్లువైపోయింది. బగేర్హాట్ జిల్లాలోని గరీపూర్ గ్రామంలో జూలై 3వ తేదీన అనీన్ చంద్ర అన్న వ్యక్తి ఇంట్లో లేని సమయంలో పోలీసులు అతని భార్యను పాపను చావగొట్టారు. అదే రోజు ఆ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్న అమూల్యబాబు ఇంటిని పోలీసులు దోచుకున్నారు. మరుసటి రోజు సురీఘటిలోని క్షితిష మండల్ ఇంటి మీద దాడి చేశారు. మగవాళ్ళెవరూ ఇంట్లో లేని సమయంలో అతని భార్యను కూతుర్ను చేర్చారు. ఆ మరుసటి రోజు అదే గ్రామంలో శ్యామ్లాల్ బిశ్వాస్ ఇంటి మీద పోలీసులు దాడి చేశారు. శ్యామ్లాల్ బాబు ఇంట్లో లేని సమయంలో అతని కూతురు మీద అత్యాచారం చేసి విలువైన వస్తువుల్ని తీసుకుపోయారు. మరికొన్ని రోజుల తర్వాత ఒక స్థానిక గుండా చితల్మారిలోని నిరోద్ బిహారీ రాయ్ ఇంటిని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. రాయ్ స్థానిక ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనము లేకుండా పోయింది. మన్సూర్ మాలిక్ అన్న వ్యక్తి కాలాసిరా అన్న గ్రామంలో ఒక హిందువును బలవంతంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. గోపాల్గంజ్ జిల్లా విద్యాధికారి చాలా దుర్మార్గుడు. అతడు హిందూ స్త్రీలను ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇచ్చి నమ్మి దగ్గరకొచ్చిన వాళ్లను మానభంగం చేసేవాడు. డెమకోయూర్ గ్రామానికి చెందిన బిశ్వాస్ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు ఈ గతి పట్టింది. అదే వ్యక్తి హిందూ ఉపాధ్యాయుల్ని బదిలీలు చేస్తానని బెదిరించి ఎంతో సొమ్ము చేసుకున్నాడు. గోపాల్గంజ్లోని ఆల్తి గ్రామంలో జగదీష్ హల్దార్ ఇంటి మీద పోలీసులు ఆయుధాలు ధరించిన మరో గుంపు రౌడీ యువకులు కలిసి దాడి చేశారు. వాళ్ళు ఇంట్లో అందరినీ చావగొట్టారు. ఇంటిని పూర్తిగా దోచుకుపోయారు. వెళ్లే ముందు ఇంట్లో అందరినీ హత్య చేస్తామని బెదిరించారు. అదే సంవత్సరం 12వ తేదీన పోలీసులు సాయుధులైన ముస్లిం గుండాలు కలిసి మరింకా ఎన్నో హిందూ కుటుంబాల మీద దాడి చేశారు. కొన్ని దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అశుతోష్ రాయిని, సుకుమార్ రాయిని, మనోరంజన్ రాయిని, అంజలి రాయిని, సునీతి రాయిని, బేలా బిశ్వాస్ను చిత్రహింసలు పెట్టారు. ఈ దేశంలో ఒక హిందూ దేవాలయాన్ని కూడా ఉండనివ్వనని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్లారు. గోపాల్పూర్ జిల్లాలోని మక్సద్పూర్ ఉపజిల్లా చైర్మన్ చనిపోవడానికి మత దురహంకారులు, పోలీసులు పెద్ద సమస్యగా తయారయ్యారు. ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని హిందువులందరినీ చిత్రహింసలు పెడతామని బెదిరించారు. వాసుదేవ్పూర్లో శివు అన్న అతని భార్యను, మహాతాలి గ్రామంలో కుమారి అంజలి అన్న స్త్రీని పోలీసులు మానభంగం చేశారు. జూన్ 20వ తేదీన ఫిరోజ్పూర్ జిల్లాలోని స్వరూపాక్షి ఉపజిల్లాలోని బస్తుకతి గ్రామంలో పోలీసులు అకస్మాత్తుగా హిందువుల మీద దాడి చేశారు. బస్తుకతి తీరంలో హిందువుల పొలాల్లోని పంటల్ని పోలీసులు ధ్వంసం చేశారు. రైతుల్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. బాగా డబ్బు గుంజుకున్నాక మాత్రమే బదిలిపెట్టారు. అదే గ్రామంలో జూన్ 11వ తేదీన మినాతీరాణి అన్న హెల్త్ వర్కర్ను, ఆవిడ అన్నయ్యను, వదినను పోలీసులు రోడ్డు మీద అడ్డగించి తన శిబిరానికి తీసుకుపోయి వాళ్లను భయభ్రాంతుల్ని చేశారు. 1000 టాకాల జుల్మానాను వసూలు చేసి వదిలిపెట్టారు. స్వరూపాక్షి గ్రామంలో పీయూషి అన్న 14 ఏళ్ల అమ్మాయిని రౌడీలు ఎత్తుకుపోయారు. ఆమె సుధాంశు కుమార్ హల్దాల్ కుమార్తె. పియూలి చివరకు రోడ్డు మీద తెలివి తప్పిన స్థితిలో కనిపించింది. సుధాంశు కుమార్ హల్దాల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే, వీటిని నువ్వు భరించలేకపోతే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపో
అని వాళ్ళు సమాధానం చెప్పారు. 1979 ఏప్రిల్ 7వ తేదీ బగూరా జిల్లాలోని శివగంజ్ ఉపజిల్లాలో బిరుగంజ్ బజార్ అన్న గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన నినాదం కారణంగా మసీదు కమిటీ సభ్యులు డాక్టర్ సుచీంద్ర కుమార్ సాహా ఇంటి మీద దాడి చేశారు. కిటికీలు తలుపులు పగలగొట్టి లోపలికొచ్చి దోపిడీ చేశారు. పోతూ పోతూ ఇంటిని తగలబెట్టారు. పక్కనే ఉన్న ఒక దేవాలయాన్ని నేలమట్టం చేశారు. ఆ తర్వాత 2 గంటల పాటు భయోత్పాతాన్ని సృష్టించి దాదాపు 1.1 మిలియన్ టాకాల ఆస్తిని దోపిడీ చేశారు. ఈ గందరగోళం నుంచి ఎలాగోలా తప్పించుకున్న డాక్టర్ సాహో కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్ను చేరుకోగలిగాడు. విచారణ చేయడానికి వచ్చిన పోలీసుల మీద ఒక నేరస్తుడు, అతడి గుంపుకు చెందిన వారు దాడి చేశారు. ఈ దాడిలో చాలామంది పోలీసులు గాయపడ్డారు. శివగంజ్ పోలీస్ అధికారులు ఆ నేరస్తుని మీద, మరో 60 మంది మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేశారు. కానీ పై అధికారుల జోక్యం వల్ల అందరినీ విడిచిపెట్టారు. ఆ తర్వాత అక్కడున్న ఇతర హిందూ కుటుంబంలాగానే డాక్టర్ సాహో కుటుంబం కూడా ప్రాణభయంతో బతక తప్పలేదు. ఫరీద్పూర్ జిల్లా అల్హాండంగా ఉపజిల్లాలోని తీక్రాపారా గ్రామంలో 1970 మే 2-3 తేదీల్లో హిందువుల మీద దారుణమైన దాడి జరిగింది. వాళ్ళంతా మరో చోట తలదాచుకోవడానికి పారిపోయారు. మగురా జిల్లాలోని రెహత్పూర్ గ్రామంలో హరేన్ బిశ్వాస్ భార్య మీద, అతని కోడలి మీద, మైనర్ కూతురు మీద ఆ ప్రాంతంలోని పలుకుబడి ఉన్న వ్యక్తులు దాడి చేశారు. బిశ్వాస్ వారి మీద కేసు పెట్టాడు. దాని ఫలితంగా వారి వేధింపుల్ని భరించలేక హరేన్ బిశ్వాస్ కుటుంబం వదిలి దేశం వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. గోపాల్గంజ్ జిల్లాలోని దేవాగ్రామ్ గ్రామంలో 19-20 తేదీల్లో వంగభూమి ఉద్యమంలో సంబంధం ఉన్న నేరం మీద అనిల్ కుమార్ బాగ్జీ, సుశీల్ కుమార్ పాండే, మకన్లాల్ గంగులీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తాన్ని లంచంగా చెల్లించిన తర్వాత మాత్రమే వాళ్ళని విడుదల చేశారు. మీరాఖత్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ర సీటును బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. రమేష్ చంద్ర భార్యను, అతని అన్నను కూడా ఇస్లాంలోకి మారవలసిందిగా బలవంతం చేశారు. ఆమె గ్రామ పెద్దలతో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. పోగా బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె గ్రామాన్ని వదిలి పారిపోయింది. గోపాల్గంజ్ జిల్లా కోచ్వా ఉపజిల్లా జోబాయ్ అన్న గ్రామంలో సుధీర్ వైద్య భార్యను ఒక బర్తరఫ్ అయిన పోలీస్ అధికారి మానభంగం చేశాడు. ఈ విషయాన్ని గురించి బయటికి చెప్తే చంపుతానని బెదిరించాడు. ఈ అవమానాన్ని భరించలేని సుధీర్ వైద్య అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అదే గ్రామంలో కొందరు దుండగులు ఉపేంద్ర మాలోకు చెందిన ఆవును చంపి భోంచేశారు. ఉపేంద్ర మాలో అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అతన్ని హాస్యం చేశారే గానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. బౌల్టోలీ యూనియన్లోని గ్రామంలో తన వరి పంటను దోచుకున్న ముస్లిముల్ని కాదన్నందుకు కార్తీక్ రాయ్ అన్న వ్యక్తిని చంపేశారు. అతడు మామూలు చావే చచ్చాడని అతని భార్య రేణుక చేత చెప్పించారు. 1988 డిసెంబర్ 4వ తేదీ కోమిల్లా జిల్లాలోని దక్షిణ చాంద్పూర్ అన్న గ్రామంలో మంజురాణి సీల్ అన్న 9వ తరగతి అమ్మాయిని రాత్రి 8 గంటల ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ అన్న వ్యక్తి, అతని గుండాలు కలిసి ఎత్తుకుపోయారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మరుసటి రోజు లక్సం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు మంజురాణి ఏమైందో ఎవరికీ తెలీదు. ఆమెను ఎత్తుకుపోయిన గుండాలు ఆమె తండ్రి ప్రేమానంద దసిల్ను బెదిరించారు. పోలీసులకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ ప్రాంతంలోని హిందువులు తమ పిల్లల్ని బళ్ళకు పంపడానికి హడలిపోతున్నారు. బరిసాల్ జిల్లాలోని గంటియా గ్రామంలో 1 ఏప్రిల్ 20వ తేదీన కీర్తనలు పాడుకుంటున్న 16 మంది హిందువుల్ని అరెస్టు చేశారు. వీళ్ళంతా ఆ ప్రాంతంలోని తమలపాకు తోటలో పనిచేసే కూలీలు. జసోర్ జిల్లాలోని అభయనగర్ ఉపజిల్లాలో సిద్దిర్ పాషా అన్న గ్రామంలోని హిందువులు ఒక బిగా 20,000 టాకాల విలువ చేసే పొలాలను 8,000 టాకాలకు తెగనమ్మి భారతదేశానికి పారిపోతున్నారు. ఇది బంగ్లాదేశ్ జాతీయ మతంగా ఇస్లాంను గుర్తిస్తూ చట్టం తెచ్చిన తర్వాత వచ్చిన పరిణామం. హిందువులు తమ ఆస్తిపాస్తుల్ని అమ్మటం వీలు కాదన్న పుకారు ఊళ్ళో ఉండేది. మధహబ్ నంది ఈ పుకారును పంటించుకోవద్దని సాటి హిందువులతో చెబుతుండేవాడు. ఒకరోజు రాత్రిపూట 1 డజన్ మంది ఆయుధాలు ధరించిన గూండాలు అతని ఇంటి మీద దాడి చేసి 7 నెలల గర్భంతో ఉన్న అతని కోడల్ని ఎదిగి ఎదగని అతని కూతుర్ని మానభంగం చేశారు. 15వ తేదీ కుష్టియా జిల్లాలో
కోస్కా ఉపజిల్లాలో దేవేన్ బిశ్వాస్ అన్న వ్యక్తిని కాల్చి చంపారు. ఎవరి మీద కేసు రిజిస్టర్ కాలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. 1988 ఆగస్టు 12వ తేదీ బగేర్హత్ జిల్లాలోని గరీబ్పూర్ గ్రామం మీద పోలీసులు సాయుధులైన గూండాలు దాడి చేశారు. దేవాలయంలోని విగ్రహాలను పగలగొట్టారు. గ్రామంలోని యువతుల్ని మానభంగం చేశారు. తమతో పాటు ఆ గ్రామానికి చెందిన 25 మంది యువకుల్ని తీసుకెళ్లారు. వాళ్ళని చావగొట్టి బాగా డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత మాత్రమే వదిలిపెట్టారు. నారాయణ్ బైరాగిని, సుశాంత డాలిని, అనుకూల్ బరోయిని, జగదీష్ బైరాగిని తమ ఆధీనంలో ఎంతో కాలం ఉంచుకున్నారు. చార్బలియారి గ్రామంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. 15-16 మంది యువకుల్ని తీసుకెళ్లి బాగా డబ్బు వసూలు చేసుకొని మరీ వదిలిపెట్టారు. ఇలాంటి సంఘటనలే హిజ్నా, బార్బారియా గ్రామాల్లోనూ జరిగాయి. 8-9 మందికి అదే గతి పట్టింది. 1979 మే 16వ తేదీ సత్కిరా జిల్లాలోని బర్కుమీరా గ్రామంలో 3వ తరగతి చదువుతున్న చందా అన్న అమ్మాయిని ఆ అమ్మాయి మాస్టరు మానభంగం చేశారు. ఆమె రవీంద్రనాథ్ ఘోష్ అన్న అతని కూతురు. ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి ఇతర కుటుంబ సభ్యులతో పాటు తన ఇంటి వరండాలో నిద్రపోతూ ఉండగా ఆ అమ్మాయి చదివే బల్లోని మాస్టారు కొందరు కుర్రరౌడీలతో వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న తోటలోకి తీసుకెళ్లి మానభంగం చేశాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి రక్తపు మడుగులో తెలివి లేకుండా పడి ఉంది. ఆమెను దగ్గరలోనే ఉన్న షత్కీరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేరస్తుల మీద కేసు పెట్టారు, కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. గోపాల్గంజ్ జిల్లాలోని మక్సద్పూర్ ఉపజిల్లాలోని గోహాలా అన్న గ్రామంలో ఉజ్వలరాణి అన్న ఆవిడను 5 మంది సామూహిక మానభంగం చేశారు. వాళ్ళు ఆవిడ తండ్రి ఆస్తిపాస్తుల్ని కూడా ఆక్రమించుకున్నారు. ఈ కేసును నమోదు చేసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరించారు. బరిసాల్ జిల్లాలోని జల్కది, నోల్చిటి, స్వరూపాక్షి, బవారాపారా, అజయల్ బోరా, ఉజీర్పూర్, నాజీపూర్, గవర్నర్ గ్రామాల్లో సర్వహార పార్టీకి చెందిన వారన్న నెపం మీద ఎంతోమంది అల్పసంఖ్యాక ప్రజల్ని అరెస్టు చేశారు. ఎంతోకాలం వాళ్లను చిత్రహింసల పాలు చేసి బాగా లంచాలు గుంజి వదిలిపెట్టారు. పోలీసుల వేధింపును భరించలేక చాలామంది హిందువులు ఎక్కడెక్కడికో వెళ్లి దాక్కున్నారు. అజయల్ గోరా ఉపజిల్లాలోని కాశీనాథ హల్తార్ అనే వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. అతడు ఆ హింసల్ని భరించలేక చనిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని నవతానా అన్న గ్రామంలో సర్వహార పార్టీతో సంబంధం ఉందన్న నెపం మీద కేశవసాధు ఏకైక కుమారుణ్ణి పోలీసులు చావగొట్టారు. కేశవసాధు కొడుకును ఒకసారి చూసేసరికి గుండెపోటు వచ్చి చనిపోయాడు. నర్సింటి జిల్లాలోని చరంధువా అన్న గ్రామంలో 70-80 మంది గూండాలు ఇతర నాయకత్వంలో హిందువుల మీద దాడి చేశారు. ఈ దాడి తర్వాత 20 కుటుంబాలకు చెందిన 150 మంది హిందువులు ఆ గ్రామాన్ని వదిలి పారిపోయారు. మే 16వ తేదీ నెట్రకోణ జిల్లాలోని జహంగీర్పూర్ అన్న గ్రామంలో ఒక గుంపు మత దురహంకారుల అల్పసంఖ్యాక హిందువుల నాయకుడైన వినయ్ వైద్య ఇంటి మీద దాడి చేశారు. వినయ్ బాబు కుటుంబ సభ్యుల్ని 36 గంటల సేపు నిర్బంధంలో ఉంచారు. వాళ్ళ ఇంటిని సునాయాసంగా దోపిడీ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వినయ్బాబు 2 కొడుకుల్ని అరెస్ట్ చేశారు. తర్వాత విడిచిపెట్టారు. డిసెంబర్ 10వ తేదీ చాందపూర్ యూనియన్లోని దుర్గాపూర్ గ్రామంలో గులాం హుసేన్ పింటూ నేతృత్వంలో దాదాపు 100 మంది రాజేంద్ర చంద్రదాస్ ఇంటి మీద దాడి చేశారు. వారితో వాదనకు దిగిన కుటుంబ సభ్యుల్ని చావగొట్టి మే కాదు తగులబెట్టారు కూడా. రాజేంద్ర చంద్రహాస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ దుండగులు అతని ఇంటిని కూడా తగులబెట్టారు. తర్వాత అతడు ఉప జిల్లా కోర్టులో కేసు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అధికారులు ఆ కేసును కూడా పట్టించుకోలేదు. బేగంగంజ్ సబ్డివిజన్లోని మీర్ వారిస్పూర్లో ఒక గుంపు దుండగులు దినేష్ చంద్రదాస్ తన మొత్తం ఆస్తిపాస్తుల్ని వదిలి పారిపోయే వరకు అతన్ని వేధించారు. ఇలా దౌర్జన్యాల దుర్మార్గాల పట్టిక అనంతంగా అతని మనసులో తిరుగుతూ ఉంటే సురంజన్ నిద్రలేకపోయాడు. అతనికి తాను ఏకతా పత్రిక విలేకరిగా పనిచేసిన 2 ఏళ్ల కాలం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు తన నోట్పాడ్ నిండా ఇలాంటి బాధాయుత గాథలే ఉండేవి. అందులో కొన్ని అచ్చయ్యాయి, మరికొన్ని అలాగే మిగిలిపోయాయి. ఆ పత్రికా సంపాదకుడు ఇలా అంటూ ఉండేవాడు, చూడు సురంజన్,
ఇవన్నీ కూడా బలవంతపు బలహీనుల్ని, ఉన్నవాళ్ళు లేనివాళ్ళని పీడించిన సంఘటనలే. నీకు డబ్బుంటే నువ్వు హిందువైనా ముస్లిమైనా పెద్ద తేడా లేదు. దురదృష్టవశాత్తు ఇది పెట్టుబడిదారి సమాజం యొక్క సిద్ధాంతం. నువ్వు వెళ్ళి చూడు, పేద ముస్లిం కూడా ఇలాంటి బాధలే పడుతున్నాడు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళని ఎప్పుడూ పీడిస్తారు, వాళ్ళు హిందువులైనా సరే ముస్లింలైనా సరే.